ఎస్ మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో టిఆర్ఎస్ నేతలు మరొకసారి ఇంటింటి ప్రచారానికి తెరలేపారు. అయితే ఈరోజు కేసీఆర్ భారీ బహిరంగ సభకు సుమారు లక్ష మందిని తరలించేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పుడిప్పుడే వాళ్ళని వాహనాల్లో తరలిస్తూ ఉన్నారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులంతా మునుగోడు నియోజకవర్గంలో మకాం వేశారు. ప్రస్తుతం మనం కొయ్యలగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులంతా ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు సుమారు 20 రోజులుగా. అసలు ఎట్లా ఉంది, నిజంగానే టీఆర్ఎస్కి ఈసారి ఓటర్లు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? మనతో పాటు మాట్లాడేందుకు శంభీపూర్ కృష్ణ ఉన్నారు, ఒకసారి మాట్లాడు. అన్న, ఎట్లా అనిపిస్తుంది పెద్ద ఎత్తున సుమారు 20 రోజులుగా ఇక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకా వేరే మిగతా పార్టీలకు ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఈ కొయ్యలగూడెం మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఉన్నారు. వేరే పార్టీలు చేసింది ఏం లేదు వాళ్ళ మాటలు తప్ప. మేము వెళ్తే వాళ్ళు కుటుంబ సభ్యులాగా మమ్మల్ని చాలా ప్రేమ ఆప్యాయంగా పలకరిస్తూ, బిడ్డ ఖచ్చితంగా కేసీఆర్ సార్కే ఓటేస్తామని చెప్పి మా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజన్నగారు ఆధ్వర్యంలో ఈ మా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే స్పందన చాలా బాగుంది. అంటే ఈరోజు కేసీఆర్ సభకి పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి కూడా జనాల్ని తరలిస్తూ ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ ఈరోజు ఏం ప్రసంగిస్తారని చెప్పి చాలామంది ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది ఓవరాల్గా? మేము తరలించిన దానికన్నా స్వచ్ఛందంగా వాళ్ళే పబ్లిక్ వచ్చి మీటింగ్కు బయలుదేరుతూ ఉన్నారు. సార్ మీద, సార్ స్పీచ్ మీద చాలా ఆసక్తికరంగా ఉంది. మునుగోడు అభివృద్ధికి సార్ ఏం చేస్తారని చెప్తారనేది దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. బీజేపీ ఒక మేనిఫెస్టో అయితే ఇచ్చింది 30 అంశాలతో. 200 కోట్లతో రోడ్లు వేస్తాము, పాఠశాలలు తీసుకొస్తాము, అదేవిధంగా ఈఎస్ఐ ఆసుపత్రి కూడా నేను తీసుకొస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాంటప్పుడు టీఆర్ఎస్కి ఎందుకు ఓట్లు వేయాలి జనాలు అంటే ఏం చెప్తారు? ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజున ఏదో కొత్తగా, ఇది మునుగోడు అనేది కొత్త ఎలక్షన్ కాదు, గతంలో ఇప్పుడు ఇది రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. మరి వారి మీద అపారమైన నమ్మకం ఈ యొక్క ప్రజలకు ఉన్నది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం గురించి ఏర్పడినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు ఉద్యమం చేసినారో ఆయననే ఈ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ రోజున గౌరవ కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా ఆయన మీద తెలంగాణ ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. ఏ పని చేసినా, ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ యొక్క బాగోగుల గురించి, వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిగా ఆయన చేస్తే నమ్మకం ఈ యొక్క ప్రజలకు అపారంగా ఉంది. కాబట్టి తప్పకుండా అదే నమ్మకంతో కూడా చేస్తారు. ఈరోజు ఏదో కొత్త వచ్చేసి కళ్ళవల్లి మాటలు చెప్పి ఏదో ఆపరాయిలు చేస్తాం, అవి చేస్తాం అంటే నమ్మే పరిస్థితులు ఇక్కడ ప్రజలు లేరు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మునుగోడు కంచుకోట అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడే కొంతమంది వెళ్ళారు, మీకు కూడా అభివాదం చేశారు కాంగ్రెస్ మిత్రులు. సో కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నారా? ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ? వాస్తవం ఒకప్పుడు ఇది కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఒకప్పుడు ఉండే. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి అధిపతిగా ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత, ఈ యొక్క నల్గొండ పరిస్థితి అందరూ కూడా తెలుసు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క నల్గొండలో ఉన్నటువంటి క్లోరైడ్ పరిస్థితులు కానీ, ఇక్కడ తాగునీరు కానీ, సాగునీరు కానీ, వీటన్నిటి గురించి అందరూ కూడా తెలుసు. మరి అటువంటి వాటిని ఈరోజు నా కేసీఆర్ గారు మరి ఏ విధంగా సాల్వ్ చేసి, ఏ విధంగా ఈ యొక్క నల్గొండ ప్రజల గురించి ఆయన చేసిందో అందరూ కూడా తెలుసు. ఈరోజున నీళ్లు కానీ, కరెంటు కానీ, మిగతా రైతులకు కానీ, పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు, నిజంగా కడుపు కాలే తల్లులు, కడుపు కాలే తండ్రులకు ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజున టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. చాలామంది కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు సుమారు 20 రోజులుగా. జనాలు చాలా సమస్యలు కూడా మీకు చెప్తున్నారు, రోడ్లు కొంత అధ్వానంగా ఉన్న పరిస్థితి, మున్సిపాలిటీలు కూడా అట్లానే ఉన్నాయి. ఒకవేళ అవకాశం ఇస్తే ఏమైనా మారబోతూ ఉన్నాయా? ఈ యొక్క కొయ్యలగూడ గ్రామంలో ఇక్కడ మా ఎమ్మెల్సీ గారు శంభీపూర్ రాజు గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇన్ఛార్జీలను వేయడం జరిగింది. అందులో మా కుద్బుల్లాపూర్ నుండి, ఈ నియోజకవర్గం నుండి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మరియు చైర్మన్ గారు అందరి సమక్షంలో ఈ యొక్క కొయ్యలగూడెం గ్రామంలో అందరూ ఈ యొక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు తప్ప వేరే లేవు. ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాదిమువర్ కానీ, లేదా రైతు బంధు కానీ, లేకుంటే రైతు, ప్రతి ఒక్కటి ఇంటికి ఒక లబ్ధి అనేది కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. గతంలో చూసుకున్నట్టయితే, గత ప్రభుత్వాలు చూసినట్టయితే మునుగోడు క్లోరైన్స్ ఎవ్వరూ నెరవేర్చలేరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు కొద్దిగా వచ్చేసినాయి. ఇంకా ఈ క్లోరైడ్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ ప్రతి ఇంట్లో పేషెంట్లే ఉండే, మన సార్ వచ్చిన తర్వాత కొద్దిగా అన్ని రకాల ముందు పోతుంది. ఇంకా గతంలో ఉన్న
ఎమ్మెల్యే ఇక్కడ ఈ గ్రామానికి వచ్చే దాఖలాలు లేవు. ఎందుకంటే అతను వచ్చి ఇక్కడ చూసినట్టయితే కనీసం మన కేసీఆర్ సార్ ఫండ్ అడిగినట్టయితే ఇచ్చేవారు. అతను ఓన్లీ కాంట్రాక్ట్లు ఎక్కడ వస్తాయి ఎక్కడ డెవలప్మెంట్ కాంట్రాక్ట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తిరిగిన ఎమ్మెల్యే తప్ప అతనికి ఈరోజు ఓట్లు వేయడానికి ఎవ్వరు ముందుకు లేరు. ఓన్లీ డబ్బుల మహిమ పెట్టి ఏదో ఆల్చాల్ చేయాలనే ఉద్దేశం నడుస్తుంది. కానీ ఇక్కడ మేము 15 రోజుల సంది ఉన్నాము. ఇక్కడ మా కార్పొరేటర్లు మా చైర్మన్ గారు కృష్ణ గారు వీళ్ళందరూ మా శంకర్ మా అల్మన్న గారు ఇన్ఛార్జ్ శంకర్ కానీ ఇతరులు అందరూ మేము చూసినట్టయితే ప్రతి ఇంట్లో స్వచ్ఛందంగా రాత్రి ఇక్కడ వచ్చి చూసాం. వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ చూసినా కారు గుర్తుకే ఓటేస్తాం బిడ్డ మాకు పెద్ద కొడుకు అని ఒకరంటారు మా పెద్ద నాయన ఎవరంటారు మా ఇట్లా అని మా కేసీఆర్ గారిని చాలా ప్రమాణమైన మెజార్టీ ఇది అందరూ అనుకుంటారు. కానీ దాదాపు 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలిచే ప్రభంజనం ఇది. ఈ ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. చివరిగా డబ్బుల గురించి మీరు ఎత్తారు కాబట్టి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక తీవ్ర ఆరోపణ మీ మీద చేస్తున్నారు. ఒక్కొక్క మనిషికి మీకు 100-150 ఓట్లు అప్పచెప్పారు మీ పార్టీ అధిష్టానం. ఒక్కొక్కరికి 3000 పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్ఛార్జీలు ఆల్రెడీ డబ్బులు అందినాయి అని చెప్పి ఒక సమాచారం వస్తుందని చెప్తున్నారు. వచ్చినాయా మీకు ఏమన్నా 3-4 లక్షలు డబ్బులు ఎవరికి వచ్చినాయంటే కుల్లా చెప్తా 18 వేల కోట్లు ఎవరికి వచ్చినాయో అందరు తెలుసు. మీ మీడియా వాళ్ళకి తెలుసు ఎక్కడ కాంట్రాక్ట్లు వచ్చినాయి ఏ ఎమ్మెల్యే కాంట్రాక్ట్లు వచ్చినాయి. కూసుకుంట్ల ప్రభాకర్ వ్యక్తి గెలిస్తే ఇక్కడ 100% డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకైతే అంటే ఇక్కడ ప్రభుత్వం మాదే మా ఎమ్మెల్యే ఉంటే అడిగి మా బాధలు చెప్పుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు ఫండ్స్ వేస్తారు. వీళ్ళు ఏమంటారు గెలవంగానే ఎన్నో పోయి మళ్ళీ కాంట్రాక్ట్ల కోసం కూర్చోవాలి మాకు ప్రభుత్వం లేదు మాకు అధికారం లేదని మళ్ళా ఇదే రకంగా ఈ మున్గోడిని అన్యాయం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఉన్న పాటిని చేస్తే ఏదైనా పనులు తొందర అయిపోతాయి. ఎందుకంటే ఈరోజు సార్ ఇచ్చే మీటింగ్లో ఒక సమాచారం పెద్ద ఎత్తున ఇస్తాడు మున్గోడు 100% అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే కొన్ని అంశాలు తప్పు చేస్తారు. కాంట్రాక్టర్ కోసం ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్న మున్గోడు డెవలప్ కాలేదు. ఎందుకంటారు అంటే ఎమ్మెల్యే పోయి ఒక ఫండ్ అడితేసారు కదా మామూలు కౌన్సిలర్ మా దగ్గర చైర్మన్గా నడితే 100,000 రూపాయలు ఫండ్ ఇస్తాడు. అట్లా ఇక్కడ పోయి అడిగే నాదుడు లేక ఇది శోభించిపోయింది తప్ప ఇక్కడ వాస్తవంగా సారి మా కూసుకున్న ప్రభాకరు 50 వేల మెజారిటీతో గెలిచి 100% వాళ్ళ అన్నకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ సభకు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు యువకులంతా. అసలు యువకులు యువ ఓటర్లు మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి అంటే ఏం చెప్తారు? మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఘనత వల్ల కేసీఆర్ గారికి ఉంది. ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. దాని తర్వాత ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఏ నియోజకవర్గం పోయినా కానీ గెలిచే సత్తా కూడా ఇవాళ దమ్ముల నాయకుడు కేసీఆర్. అదేవిధంగా ఇవాళ మేము ఢిల్లీ రాజకీయాలు ఇక్కడ చేస్తలేము. అవసరమైతే మేము ఢిల్లీ పోయి రాజకీయాలు చేసే సత్తా ఉన్నటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు. అందుకనేసి ఇవాళ విద్యార్థి లోకం తరఫున మేము కూడా జెండాలు ముఖ్యం కాదు మా పార్టీ ఎజెండా ముఖ్యం అనేసి ఇవాళ మా కుల సంఘ నాయకులం కూడా మేము విద్యార్థి సంఘ నాయకులం కూడా ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ ఈ ప్రాంతం మున్గోడులో వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి ఇవాళ బల్సి వల్ల రాజీనామా చేసినాడు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఆయన దేనికోసం రాజీనామా చేసిండో ఆయన ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే ఆయన ఒక బిజినెస్ను కాపాడుకోవడానికో ఇవాళ బీజేపీ పార్టీలో పోయేసి ఇవాళ మరి ఇన్ని రోజుల నుంచి గుర్తురానటువంటి అభివృద్ధి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది మరి రాజగోపాల్ రెడ్డి గారికి? ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఇవాళ మా గిరిజన ప్రజలకు ఒకటి చెప్తా ఉన్నాం ఇవాళ తండాల గ్రామ పంచాయతీ కానివ్వండి అదేవిధంగా ఇవాళ 6% ఉన్నట్టు 6% రిజర్వేషన్ ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ గారు 10% పెంచింది. కాబట్టి ఇవాళ గిరిజన జనాభా కూడా ఇవాళ కేసీఆర్ గారి పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా కారు గుర్తు ఓటేస్తారు. ఓటు వేయాల్సింది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చూస్తున్నటువంటి ఇవాళ తండాలు కానీ గూడాలు కానీ చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దగా తండాలను గ్రామ పంచాయతీ చేసి మరి వారి యొక్క వాటిని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారికి ఉంది. అదే మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎవరైనప్పటికీ కూడా ఇవాళ అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీని టీఆర్ఎస్ పార్టీగా భావించి రాబోయే రోజుల్లో మేము హిందీలో మాట్లాడితే మా పక్కకు ట్రాన్స్లేట్ చేయడానికి తెలుగులో మాట్లాడే నాయకుడు మాకు అవసరం లేదు. ఎందుకంటే మా కేసీఆర్ గారికి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని చాలా స్పష్టంగా మాట్లాడే ఒక నాయకుడు. అందుకనేసి రాబోయే రోజుల్లో ఈనాడు మునుగోడులో మొదలు పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. రాబోయే రోజుల్లో ఢిల్లీకి పోయి కూడా మేము సత్తా చూపిస్తామనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పి కుత్బుల్లాపూర్ నుంచి వచ్చిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 మునుగోడు నియోజకవర్గం నుంచి.